हाय फ्रेंड्स, वेलकम टू सुगुना किचन। इप्पुडु नेनु चेयबोयेदंडी विनायकुडिनी तयार चेसुकुंटुन्नानु। इदि विनायकुडु वेस्ट चेसुकुन्नानंडी। वेस्ट चेसुकोनी इवि षेपुलु इक्कड पेट्टुकुन्नानंडी। एंदुकंटे बयटिकि वेल्लकूडदु, करोना वल्ल नेनु बयटिकि वेल्लकूडदनि दीनितो चेसुकुंटुन्नानंडी। इदि मोक्कल मट्टि अंडी, मोक्कल मट्टि काबट्टि अंत करेक्ट्गा पर्फेक्ट्गा रादु। ఎందుకంటే నిమజ్జనం చేయడానికి బయటికి వెళ్ళకూడదు, అందుకనే ఇది తులసమ్మ దగ్గర కలిపేస్తానండి, అందుకనే మొక్కల మట్టితో నేను చేస్తున్నానండి. ఇవి షేపులు అండి, ఇవన్నీ అమర్చి ఇంకా మీకు చూపిస్తానండి. ఇప్పుడు కాళ్ళు పెట్టుకుంటున్నానండి వినాయకుడికి. ఇప్పుడు గొజ్జు పెట్టుకుందామండి. కాళ్ళు పెట్టుకున్నాను కదా, ఇప్పుడు షోల్డర్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదంతా వాటర్లో తడుపుకొని షేపులు కరెక్ట్గా చేసుకుందామండి. వెనకాల కూడా చేయి తడుపుకుంటూ షేప్ చేసుకుంటూ ఉండండి. ఇదిగోండి, ఇలా తడి చేత్తో మొత్తం సాఫ్ట్ చేశాను. ఇప్పుడు చేతులు పెట్టుకుందామండి. ఇప్పుడు హెడ్ పెట్టుకుందామండి. ఇప్పుడు అరికాలు పెట్టేసుకున్నానండి, జంజం పెట్టుకున్నానండి, తొండం పెట్టుకుంటున్నానండి, చెవులు పెట్టుకుందామండి. చెవులు అయిపోయినాయండి. ఇప్పుడు కిరీటం పెట్టుకుందామండి. వినాయకుడు పెట్టుకున్నానండి. ఇప్పుడు కళ్ళు పెట్టుకొని కుడుములు పెట్టుకుందాము. గొడ్డు పెట్టుకుందామండి. వినాయకుడు రెడీ చేసేసామండి. ఇప్పుడు స్వామిని కూర్చోబెట్టుకుందాము. మన పూర్వం నుంచి ఆచారం ఏంటంటే వినాయకుడి గొడ్డులో రాగి పైసా పెడతారండి. మన దగ్గర ఇప్పుడు రాగి పైసలు దొరకట్లేదు కాబట్టి నేను 25 పైసా కాయిన్ ఉందండి, అది పెడుతున్నాను. ఇప్పుడు వినాయకుడు రెడీ అయిపోయాడు కదండి, తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టుకుందామండి. స్వామికి దీపారాధన చేసుకుంటానండి. స్వామికి దీపారాధన చేసుకుంటానండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.